Hi friends, hello naru. Welcome to India Food Channel. Ma channel ni tappukunna subscribe cheskondi. Friends, urgent ga manaki aakalestu untadi. Intlo em kooralu undavu. Leda pillal school ki velthunaru. Lunch box em cheyala ee roju kodiga late ga lesam ani meere tension padaddu. Itlaga simple ga pulsanna ela cheskovali. Chaala thondaraga ayipothadi idi. Rendu nimmakayalu teesukunanu. ఒక కాల్ కేజీ బియ్యానికి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఈ కొంచెము అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అంటే మామూలుగా మనం చేసుకుంటాం పులుసును కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నము ఒక గ్లాస్ బియ్యం అంటే కాల్ కేజీ బియ్యాన్ని అన్నం వండేసి చల్లారి పెడుతున్నాను చూడండి ఈ అన్నం చల్లారి ఎలాపల మనం తరుగుమారు చేసుకుని వద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొయ్యి మీద బాండిల్ పెట్టాను పొయ్యి అంటించి ఇదిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మనకు ఎంత కావాలో ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువ వేస్తాను ఎక్కువే వేయను ఆయిల్ చూడండి ఆయిల్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి కొద్దిగా తక్కువ ఉన్నా పర్వాలేదు అనిపిస్తే తక్కువే తినండి ఆయిల్ ఏమి అంత మంచిదేం కాదు ఆయిల్ వేరకంగానే ఇదిగో ఈ పప్పులు ఆవాలు పచ్చెనగపప్పు వేరుశనగపప్పు వేస్తున్నాను వేగంగానే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి మామూలుగా అయితే పులుసును వేడిగా చేసుకుంటాం కదా మనం ఎండుమిరపకాయలు వేసుకొని అదైతే రెండు మూడు రోజులు కూడా నిన్న ఉంటుంది ఎక్కడికన్నా అంటే అప్పుడు యాత్రలని గుళ్ళకి అట్లా వెళ్ళేవాళ్ళు కదా దూరంగా తిరుమలకి వెళ్తే కానీ అట్లా మూడు రోజులు ఉండేటట్టు రైస్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట అప్పట్లో ఇప్పుడంటే అన్ని హోటల్స్ వచ్చేసాయి అందరు హోటల్స్లో తింటూ ఉన్నారనుకోండి మేము వెళ్ళేటప్పుడు అయితే అలా కాదు చపాతీలు టమాటా చట్నీ వేసుకొని ఇలా పులుసన్నం అంటే ఇలా కాదు సింపుల్గా కాదు వేరే పులుసన్నం వేసుకొని తీసుకొని వెళ్ళి తినేవాళ్ళం అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అయిపోతుంది వేసి అవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి అలాగంటే ఒకసారి మా అమ్మ ఎక్కడికో పని మీద వెళ్తూ కూరలన్నీ నేను చేయలేవు కదా అప్పుడు నేను కొంచెం చిన్నదాన్ని మరీ చిన్నదాన్ని కాదు మ్యారేజ్ అవ్వలేదు నువ్వు పులుసన్నం చేసేసుకోండి నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి వెళ్ళిపోయింది నేనేం చేస్తాను ఆ నిమ్మకాయలు మా అమ్మ చేసేటప్పుడు చూసుకుంటానని అంతగా చిన్నపిల్లలం కదా ఆటల్లో పడి మర్చిపోతాం అన్నమాట అంత గుర్తుండదు అప్పుడు వచ్చి ఒక సెకండ్ నేను పులుసు దీంట్లో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా అది కొంచెం వడగట్టి వేస్తాను వేసిన తర్వాత మీకు చూపిస్తాను పసుపు నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఇదిగో పసుపు వేస్తున్నాను కొద్దిగా చిట్టుకుడి పసుపు రెండు నిమ్మకాయల రసము సరిపడా ఉప్పు మనకు అన్నానికి సరిపడా ఉప్పు అన్నమాట ఎక్కువ ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అది చూసుకొని చేసుకోండి ఇది కొంచెం ఊరికే ఇట్లా వేడైతే చాలు ఏమి ఎక్కువ ఊరికి పులుసు ఏమి ఇమిరిపోకూడదు కొంచెం ఉంటే చాలు నేను అన్నం కలిపేటప్పుడు ఆ కొరవ చెప్తాను మా అమ్మ పులుసు అన్నం చేయమనింది కదా నేను ఎలా చేశానని మీకు చెప్తాను కొంచెం వేడైతే చాలు మనకేమి ఎక్కువ ఉడికి జ్యూస్ అంతా ఏమి ఇమిరిపోవాల్సిన అవసరం లేదు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నంలో కలిపేస్తాను కలిపేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అన్నం కూడా ఆరిపోయింది ఇంకేం చేస్తానంటే ఈ తిరుగుమారు తీసుకొని వచ్చి దీంట్లో వేసేసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ సింపుల్ మన పులుసు అన్నం తయారైపోయింది ఇంకా దీన్ని మిక్స్ చేసుకునేదన్నమాట మిక్స్ చేస్తాను కరేపాకు వేసుకుంటే బాగుంటుంది మా పిల్లలు ఏంటంటే స్కూల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఇది కలుపుకో ఏరుకొని ఏరుకొని తీసుకోవాల్సి వస్తుంది వద్దు అంటారు అందుకని మా పిల్లల కోసం అని నేను వేయలేదు చూడండి ఇంత సింపుల్ పులుసు అన్నం అయిపోయేది దీన్ని బాగా కలిపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత వచ్చి మా అమ్మ పులుసు అన్నం చేయమంటే నేను ఏం చేస్తాను చెప్తానంటే ఒక కేజీ అన్నం చేసుకోమనింది కేజీ ఆరు కేజీ అనుకుంటా సరే పది నిమ్మకాయలు తీసుకున్నాను పులుసు తీసుకున్నాను
అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే ఈ పులుసు ఈ అన్నానికి సరిపోద్దా, ఇది కొంచెమే కనిపిస్తుంది అని చెప్పేసి తిరిగి మాతంతా చేసి ఈ పులుసులో ఒక గ్లాస్ నీళ్లు పోసేసాను. అంటే మరిగింత వస్తే అన్నానికి సరిపోద్దని నాది ఫీలింగ్ అనమాట. అంటే తెలియని తనం కదా, ఆ నీళ్లు పోసేసి ఆమెన పులుసు తిరిగి మాత చేసి ఉడకపెట్టి అన్నంలో పోసి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి తర్వాత మధ్యాహ్నం వచ్చి అన్నం తినడానికి వచ్చి చూస్తే చేదంటే చేదు కాదు. నాకు అప్పుడే అర్థమైంది నిమ్మకాయ పులుసులో పులుసు అన్నానికి నీళ్లు పోసుకోకూడదు అని. తర్వాత మా అమ్మ వచ్చిన తర్వాత ఇలా చేశాను అంటే తినలేకపోయాం మేము, చాలా చేదు వచ్చేసింది. పిల్లలు అలాగే ఏదో ఒకటి కొనుక్కొని తినేసి గమ్ముగా అయిపోయాం. మా అమ్మ వచ్చిన తర్వాత చెప్పాను ఇలా చేశానమ్మ అని. అయ్యో అలా చేయకూడదు, ఇంకోసారి నేను దగ్గరుండి నీకు చూపిస్తాను నేర్చుకో అనింది మా అమ్మ. అలా జరిగింది ఫ్రెండ్ అందుకని. మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నిమ్మకాయ జ్యూస్లో నీళ్ళు పోయొద్దు పులుసు అన్నం చేసేటప్పుడు, నేను అలా చేశానని చెప్తున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఇండియా ఫుడ్ ఛానల్ తరపున మీకు థ్యాంక్ యూ.